అయ్యారండి, నెలకో ఒప్పుడో నప్పే, నేను కర్రోస్తుంటేగా నల్లేను, కర్రో తట్టుకొని రాజు పంచి పోయాను. పోతే అక్కడ ఇలాగా ఇటేపు రోడ్డుకి వెళ్ళి మెట్లు ఉన్నాయి, ఇటేపు ఇలాగ వెళ్ళి మెట్లు ఉన్నాయి. కూర్చుంటే మీరు అందరూ బాబు బాబు అంటే ఒకటే ఏతే అక్కడే కూకున్నాను. ఎక్కడ కదలేను, ఎవరు నడలేను. కర్ర పెట్టుకోడు, కర్ర కట్టేసి ఇదిగోండి ఈ కర్రే, ఈ కర్రే ఎక్కడికి వెళ్ళి ఈ కర్రే అంటారు చేతిలోని. ఇలా పెట్టుకొని అయ్యా, ఇలా పెట్టుకొని ఏయో డబ్బులు ఉన్న బాబా ఏ నాకు అంటే మరి ఆ బాబు ఎవరో నాకు తెలియదు. ఆయన హిందూ అని తెలుసమ్మా, ఆయన వేషధారణ బట్టి ఆయన కాసాయి వస్త్రాలు వేసుకున్నాడు కదా అతను, అప్పుడు అతనికి కాసాయి వస్త్రాలు హిందూ అని తెలుసా. అతని తర్వాత అలాగే ముగ్గురు వచ్చారు కుర్రోడు, నిలబడంటారా అన్నాడు అతనే అని 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చారు. 50 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గలాసాలు పెట్టుకున్నా అమ్మ, ఇలాగే మీరు కూకున్నట్టే నాకు ఎదురుగా కూర్చున్నారు. ఏ దేవుడు అన్నాడు, ఏ దేవుడు అంటే యేసు ప్రభు అన్నాడు. అంటే ముందు మిమ్మల్ని అడిగాడు ఏ దేవుడు అనేసి, అంటే మీరు క్రైస్తవులా హిందువులా అని అడిగాడు. అడిగిన తర్వాత మాట్లాడాడు యేసు ప్రభు ప్రాంతం బాబు అన్న, నీకు జబ్బు ఎప్పుడు వచ్చింది అన్నాడు. 12వ సంవత్సరం వచ్చింది బాబు, మా అమ్మ బాబు, మా బాబు చచ్చిపోయాడు ఎరగను, మా అమ్మ ఎరుగును, మా అమ్మ మరి ఎక్కడ ఉన్నాయో మందులు తెలియదు. ఇంకా అలాగే పోయిన కాడ పోయాయి బాబు, ఆ దేవుడే సత్తుపరుస్తున్నాడు, ఆ దేవుడి వల్లే బతుకుతున్నాము. మీ బాబు పేరు ఎంత పేరు అన్నాడు, ఎల్లయ్య అన్నాను. మీ అమ్మ పేరు ఎంత పేరు అన్నాడు, మా అమ్మ పేరు అచ్చయ్యమ్మ అన్నాను. అప్పుడు అదే చిన్న మాట అడుగుతున్నానమ్మా, మరి డబ్బులు ఇచ్చాడు కదా ఇంకో 100 రూపాయలు ఇక్కడ ఇస్తాను, ఇస్తానన్నాడు కదా, మరి గోవింద గోవింద అనమన్నాడు కదా, అరే కృష్ణ అని అనమన్నాడు, గోవింద అని అన్నాడు. నేను అది అన్నాను, నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు కావాలి. వెరీ గుడ్, ఆ విశ్వాసమే ఇప్పుడు అందరికి ఈరోజు మీకోసం గుణపాఠం సమాజం అందరికి వచ్చింది. ఇప్పుడు మొత్తం క్రైస్తవులు అందరూ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. అవసరమైతే డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసి, డబ్బులు కూడా ఇసిరేసి నేను మాత్రం హరే కృష్ణ అని మాత్రం ఎటువంటి పరిస్థితులు అన్నని మీరు అన్నారు. దేవుడు ఆయనే మమ్మల్ని చూస్తున్నాడు, మరి ఆ ఏళ్ళు ఎందుకు పోనాయి, అవి ఎందుకు పోనాయి, దేవుడు సమాధానం బాగా చెప్పారు. అప్పుడు మీరు దేవుడే సొంతపరుస్తాడు, గాయాలు మానిపుతాడు, మాకెవ్వరో చూసినారు లేరు. ఇవా నా డబ్బులకు వచ్చాను ఇక్కడ ఊరుకున్నాను, మీరాటి మరాటలు వేస్తున్నారు. అంతేకాని మేము చుట్టాలింటికి బంధువులింటికి వెళ్తే మమ్మల్ని చూసినారు లేరు, పచ్చులమే మేము పాపిలమే అని అన్నీ చెప్పాము. మీరు పాపులు కాదమ్మా, మా అందరి విశ్వాసాన్ని నిజంగా బలవంత అదే బలపరిచినటువంటి గొప్ప తల్లమ్మా నిజంగా. ఈరోజు మీరు మొత్తం మా అందరి విశ్వాసాన్ని కూడా చాలా బలపరిచారు మీరు, తెలుసా. మీరు నిజంగానే ఆ రోజు డబ్బులైనా సరే వెనక్కి ఇసిరేస్తాను, నేను మాత్రం హరే రామ హరే కృష్ణ అని మాత్రం అనలేదు, అతన్ని ఏదో విధంగా మిమ్మల్ని అనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ఆపేసిన తర్వాత ఏమైనా మాట్లాడాడు అతను, కూర్చున్నాడు అలాగా ఆలోచించుకుంటున్నాడు. చూడరా ఇయా నీకు ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 60 సంవత్సరాలు అంటే చూడరా 60 సంవత్సరాలు మా అమ్మ ఎలా మాట్లాడుతుందో, ఎలా చెప్తుందో, మన ఉట్టి ఎదవలబడా అంటే వాళ్ళకు వాళ్ళు అనుకున్నారు అత్తోడు చెప్తున్నాడు ఈయన, మన ఉట్టి ఎదవలబడా 5 సంవత్సరాలు అంటే ఎలా మాట్లాడుతుందా, ఎలా ఒప్పుకుంటావు అంటున్నట్టే చూడ
అవునవును మనం అనలే మనం ఎందుకంటే వాళ్ళని విమర్శించే తత్వం మంద కాదు, వాళ్ళని ఎందుకంటే కించపరచం, ఎందుకంటే మన దేవుడు విశ్వాసం ద్వారా మనం ప్రేమించమని చెప్పాడు కాబట్టి ప్రేమిస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఇలాగ మిమ్మల్ని కించపరుద్దాము, ఈ విధంగా మిమ్మల్ని అవమానపరుద్దాం అన్న టైప్ లో వచ్చాడు అతను. కానీ దేవుడు మీలో ఉండి అతనికి బుద్ధి చెప్పించాడు. అదే దేవుడు మీలో ఉన్నాడు, అతను రాజమండ్రి వస్తూ మాకు దయ చెట్టు అయితే దేవుడు ఇచ్చుకుంటానండి, అంతేగాని అడగరు, మేము దశం బాగా ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఎంతో మంది పంతులు ఉన్నారు, ఎంతో మంది హిందువులు ఉన్నారు, ఏ ఒక్క వ్యక్తి కూడా కుష్ఠరోగుల్ని ఎప్పుడు కూడా ఆదరించలేదు. యేసుప్రభు కదమ్మ ఆదరించాడు. ఇప్పుడు మదర్ తెరిషా ఉంది, ఆవిడ కూడా ఎంతో పరిచర్య చేసింది, ఎన్నో మిషనరీలు వచ్చినాయి, ఎంతో మంది సేవకులు వచ్చి క్రైస్తవ మిషనరీలు పెట్టారు, పెట్టి మరి మనల్ని ఆదరించారు, మనకి కాలనీలు కట్టించి ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజు మనం భోజనం చేస్తున్నామంటే మా మిషనరీ వాళ్ళు కట్టించబట్టి కదా ఈ రోజు మనం భోజనం చేస్తున్నాం. వీళ్ళు అలాంటి సహాయం ఏమి చేయకుండా మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి మనల్ని తిట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి నిన్నేమో ముట్టుకున్నాడు అతను, ముట్టుకుని ఏం మాట్లాడలేదు, దూరం గుండే మాట్లాడాడు, కనీసం నిన్ను ముట్టుకోవడం కానీ కనీసం ఏమి అంటే.